2019లో జరిగిన మొబైల్ సైన్స్ కాంగ్రెస్లో ఇస్రో చైర్మన్ కె శివన్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. 2020లో భారత్లోకి రాబోయే షామీ మొబైల్స్లో మన సొంత నావిగేషన్ సిస్టమ్ నావిక్ని ప్రవేశపెడుతున్నట్లుగా చెప్పాడు. దీనికోసం ఇస్రో మొబైల్స్లో ఉపయోగించే కాల్కమ్ ప్రాసెసర్తో ఒప్పందం చేసుకొని దానిలో అమర్చడానికి ఒక ప్రత్యేకమైన చిప్ను తయారు చేసింది. ఇది భారత్ సాధించిన విజయమే అయినా అమెరికాకు భారత్ సత్తా చాటిన క్షణం అది. మన నావిక్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే 1999లో జరిగిన భారత్ పాకిస్తాన్ల కార్గిల్ వార్ గురించి తెలుసుకోవాలి. కాశ్మీర్కు 205 కిలోమీటర్ల దూరంలో ఉండే కార్గిల్ అనే ప్రాంతంలో కొంతమంది పాకిస్తాన్ సైనికులు వారి స్థావరాలను ఏర్పరచుకున్నారు. కార్గిల్ చుట్టుపక్కల ఉన్న భారత స్థావరాలను వశపరుచుకొని కార్గిల్ను ఆక్రమించుకొని భారత్ను ఇబ్బంది పెట్టాలనేది వారి టార్గెట్. పాకిస్తాన్ను ఎదుర్కొనే సత్తా, ధైర్యం భారత్కు ఉన్న ఈ యుద్ధం భారత్కు ఒక సవాల్గా మారింది. ఇక్కడ భారత్ ఎదుర్కొన్న సవాళ్లు రెండున్నాయి. మొదటిది, పాకిస్తాన్ సైనికులు మనకంటే 16,000 అడుగుల నుండి 18,000 అడుగుల ఎత్తులో ఉన్నారు. ఇలాంటి సమయంలో యుద్ధం చేయాలంటే మనం కోల్పోవాల్సింది చాలా ఉంటుంది. మనం ఒక్క పాకిస్తాన్ సైనికుణ్ణి చంపేలోపే కింద ఉన్న మన సైనికులు కనీసం 4 ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది. రెండవది, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారన్నదానికి కరెక్ట్ క్లారిటీ లేదు. భారత్ తన మొదటి ప్రయత్నంగా MiG-21 విమానాన్ని పంపించారు. ఇక్కడే భారత్కు జరగాల్సిన మొదటి నష్టం జరిగిపోయింది. అక్కడ ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో తెలుసుకోవడానికి వెళ్లిన MiG-21 విమానాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కూల్చేశారు. భారత్ చేసిన రెండవ ప్రయత్నంతో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా అమెరికాతో. ఇక్కడ జరిగిన సంఘటనే భారత్ను నెమ్మదిగానైనా మేల్కొనేలా చేసింది. భూమిపై ఉన్న ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి, ప్రయాణించే వేగాన్ని బట్టి అది ఎంత సమయంలో అనుకున్న స్థానాన్ని చేరుకుంటుందో చెప్పగల సామర్థ్యం అప్పటికే అమెరికా వద్ద ఉంది. దీన్నే మనం GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఇలాంటివన్నీ GPS సాయంతో తెలుసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే మనకు తెలిసిన ఈ టెక్నాలజీని 1973లోనే అమెరికా ప్రయోగించింది. 1978 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ GPS 1980 వరకు US నావీ మాత్రమే ఉపయోగించింది. ఆ తర్వాత 1980 నుండి ప్రపంచవ్యాప్తంగా తమ సేవలు అందించింది. కార్గిల్ వార్ జరగడానికి కొన్ని రోజుల ముందు భారత్ అమెరికా సాయం కోరింది. తమ వద్ద ఉన్న GPS సాయంతో ఎంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడ్డారో చెప్పాలని కోరింది. పాకిస్తాన్ అమెరికాల మధ్య స్నేహ సంబంధాలు ఉండటం వల్ల అమెరికా భారత్ కోరికను తిరస్కరించింది. ఇప్పుడు భారత్ ముందు ఉంది ఒకటే టార్గెట్, అది పాకిస్తాన్తో యుద్ధం చేయడం. భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో కార్గిల్పై భారత జెండాను ఎగరవేయగలిగింది. కానీ విలువైన ఎంతో సమయాన్ని, మన సైనికులను అధిక సంఖ్యలో కోల్పోవాల్సి వచ్చింది. అదే అమెరికా గనక వారి GPS తో సహాయం చేసి ఉంటే ప్రాణనష్టం అధికంగా జరిగి ఉండేది కాదు. యుద్ధం గెలిచిన తర్వాత భారతదేశం మొత్తం సంబరాలు జరుపుకున్న అమెరికా చేసిన ద్రోహాన్ని మాత్రం మర్చిపోలేదు. పాకిస్తాన్ నుండి ఎదురైన అనుభవం రేపు చైనాతో రావచ్చు, ఆ తరువాత ఇంకే దేశంతోనైనా జరగవచ్చు. ఇలా జరిగిన ప్రతిసారి వేరే దేశం ముందు చేతులు చాచి నిలబడడం కంటే అమెరికాకు ఉన్న GPS టెక్నాలజీని మనం కూడా తయారు చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ పనిని ఇస్రోకి 2006లో అప్పగించింది. 2015లో అమెరికా GPS కంటే మెరుగైన IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్, ఇస్రో అందుబాటులోకి తెచ్చింది. 2016లో భారత ప్రధాని నరేంద్ర మోడీ దీనికి నావిక్ అనే పేరు పెట్టాడు. నావిక్ అంటే తెలుగులో నావికుడు, మార్గదర్శకుడు అని అర్థం. GPS చేయాల్సిన సేవలన్నింటినీ కూడా నావిక్ అత్యంత ఖచ్చితత్వంతో చేస్తుంది. నావిక్ అనేది GPSలా ప్రపంచం మొత్తం పనిచేయదు. ఇది మన భారత్తో పాటు భారత చుట్టూ ఉన్న 1500 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. GPS స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ 20 నుండి 30 మీటర్లు ఉంటే, నావిక్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ 5 మీటర్ల వరకు ఉంటుంది. ప్రపంచం మొత్తం ఉపయోగించే GPSను నడిపించేది 24 శాటిలైట్స్ అయితే, కేవలం మన నావిక్కి 7 శాటిలైట్స్ పనిచేస్తాయి. అంటే GPS కంటే మన నావిక్ యాక్యురసీ కూడా ఎక్కువగా ఉంటుంది.
2016లో పూర్తిస్థాయి వాడుకలోకి వచ్చిన నావిక్తో భారత్ ప్రపంచంలో తమ స్వంత నావిగేషన్ సిస్టమ్ కలిగిన యుఎస్, రష్యా, చైనా, యూరప్ల తరువాత 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ నావిగేషన్ సిస్టమ్ ముఖ్యంగా భారత్ చుట్టూ ఉన్న సముద్ర మార్గంలో కరెక్ట్ లొకేషన్తో పాటు చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సముద్రంలో చేపలు ఎక్కడున్నాయో చెప్పగల ఈ నావిక్ హ్యాండ్సెట్ను మత్స్యకారులకు అందజేస్తారు. వాటితో పాటుగా నావిక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇస్రో సాధించిన ఈ విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు. 2013లో ప్రయోగించిన మొదటి ఐఆర్ఎన్ఎస్ఎస్ 1A శాటిలైట్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత పంపిన 7 శాటిలైట్స్ను సక్సెస్ఫుల్గా కక్షలోకి ప్రవేశపెట్టింది. 2017లో ఐఆర్ఎన్ఎస్ఎస్ 1A రిప్లేస్మెంట్గా పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1H కూడా ఫెయిల్ అయింది. అంటే మొత్తం మనం పంపిన 9 శాటిలైట్స్లో 7 పనిచేస్తున్నాయి. ఒక్కొక్కటి 9 నుంచి 11 సంవత్సరాల వరకు తమ సేవలను అందించనుంది. భారత్ తమకు అవమానం జరిగిన ప్రతిసారి రెట్టింపు వేగంతో ఎదుగుతూ మన సత్తా ఏంటో చూపించింది. ఇది మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ నావిక్ గురించి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.